మిత్రులు, శ్రేయబస్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు శ్రీమాత్ర యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగేష్. కొండ మీద శివయ్య, కొండ కింద వెంకయ్య, మధ్యలో నర్సయ్య, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది కొండపైన ఉన్నటువంటి శివయ్యకు సంబంధించిన గుడి, శివాలయము. ఇక్కడ మూడు గుళ్ళు ఉన్నాయి, మూడు దేవతలకు సంబంధించినవి. దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం తెలుసుకుంటున్నటువంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలంలోని అరుగుల గ్రామంలో ఉంది. ఇక్కడ మూడు దేవాలయాలు ఉన్నాయి. కొండపైన శివాలయం ఉంటుంది, కొండ కింద వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, మధ్యలో చిన్నకేశవ స్వామి అని చెప్పేసి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది శివాలయము, సహజ సిద్ధంగా వెలిసినటువంటి శివాలయము. కొండరలపైన ఉంటుంది. కొండ మధ్యలో నరసింహస్వామి, చిన్నరాయుడు అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అదే, కొండ మధ్యలో ఉంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి పూర్తిగా నల్లని రాళ్లతో ఉన్నటువంటి గుట్టలు వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం ఇది. కొండలు, గుహలు, సురంగంలో పడల మధ్య ఉన్నటువంటి దేవాలయం ఇది. ఇది కొండకు మధ్య భాగంలో ఉంటుంది. ఇంతకుముందు మనం చూసింది ఏదైతుందో శివాలయం, అది కొండ పైభాగాన ఉంటుంది. పూర్తిగా వెళ్ళడానికి మెట్లు కూడా లేవు. అయినా ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోకి రావడానికి మాత్రం మెట్లున్నాయి. కానీ ఇంతకుముందు చూసినటువంటి శివాలయానికి కొండ పైకి రావడానికి మాత్రం మెట్లు లేవు. అయినా ప్రజలు ఎంతో వ్యయప్రయాసల కూర్చి భక్తితో చాలా నిష్టగా కొండపైకి రాళ్ళ పైగానే ఒక రాయిని తట్టుకుంటూ మరో రాయి మీదుగా వాళ్ళ కొండపైకి చేరుకొని దేవుని దర్శించుకుంటారు. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది కొండకు కింద పూర్తిగా కింద మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము. దాని ముందుగా ఈ మధ్య ఆంజనేయ స్వామి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఇది, పైన శివాలయం, కింద వెంకటేశ్వరుడు, మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి. ఈ శివకేశవులకు హరిహరులకు భేదం లేదు, శివాయ విష్ణురూపాయ అన్నట్టుగా మాలో మేము ఒకటే, మీరు దెబ్బలాడుకోకండి అనే విధంగా మనకు స్ఫూర్తినిస్తున్నారు వీళ్ళిక్కడ. ఇది ఆ కొండ కింద కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము. చాలా పురాతనమైనటువంటి ఆలయము, రాతి కట్టడము, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. 100 సంవత్సరాల క్రితం 1928లో కృష్ణారెడ్డి వంశస్థులు దీన్ని పునరుద్ధరించినట్టుగా మనకు అక్కడ ఉన్నటువంటి శిలాఫలకం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటిదంటే కొండపైన ఉన్నటువంటి శివాలయంలో ప్రతి సంవత్సరము విజయదశమి, దసరా, అలాగే మహర్నవి మానాయి అంటాము, ఆ రోజు ఖచ్చితంగా అక్కడ పెద్ద ఎత్తున ఉత్సవం చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ కొండ కింద ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో కూడా మాఘ పౌర్ణమికి కూడా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున చాలా గొప్పగా ఉత్సవం, జాతర, తిరునాళ్ళు జరుగుతుంటుంది. అలాగే మధ్యలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఏదైతే ఉందో అక్కడ కూడా ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజున అక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామికి పెద్ద ఎత్తున జాతర, ఉత్సవం, తిరునాళ్ళు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గొప్ప విషయం ఇదే, పైన శివాలయము, కింద వెంకటేశ్వరుడు, మధ్య లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. ముగ్గురు మూర్తులు కొలువై ఉన్నారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి మనకు విష్ణు రూపాలే. కానీ పైన ఉన్నటువంటి శివాలయము శైవము, కింద ఉన్నటువంటి విష్ణువు వైష్ణవము. కానీ రెండు కూడా చాలా అద్భుతంగా ఒకే విధంగా మనకు స్ఫూర్తిని ఇస్తున్నాయి. ఇద్దరం ఒకటే, వేరు వేరు కాదు అనేసి ఇక్కడి అరుగుల గ్రామ ప్రజలు చేసుకున్నటువంటి యొక్క మహద్భాగ్యము, పుణ్య సుకృతము, సహజ సిద్ధంగా ఆ కొండపైనే శివాలయం వెలియడము, ఇక్కడ ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతనమైనటువంటి రాతి కట్టడమైనటువంటి అత్యద్భుతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వెలియడము, పక్కనే మనకి ఇక్కడ నవగ్రహాలు వాళ్ళది అభివృద్ధిలో భాగంగా ఈ మధ్య రాజగోపురం కట్టించారు. వెనక భాగంలో కళ్యాణ మండపం కట్టించారు భక్తుల సౌకర్యార్థం. మనం గుళ్ళోకి మనం ప్రవేశిస్తూ ఉంటే వెళ్ళేటప్పుడు కుడివైపుగానే మనకు విఘ్నాధిపతి గణపతి దర్శనం ఇస్తాడు. ఇంత గొప్పనైనటువంటి ఆలయము, మంచి కళా నైపుణ్యం ఉన్నటువంటి ప్రాథమైన రాతి కట్టడము ఈ గ్రామంలో ఉండడం గ్రామస్తుల యొక్క అదృష్టం. దీన్ని మనం చేరుకోవడానికి మనం నిజామాబాద్ నుండి కానీ, ఆర్మూర్ నుండి కానీ రైలు మరియు బస్సు మార్గాలు ఉన్నాయి. నిజామాబాద్ వరకు రైల్లో వచ్చేసి మనం ఇక్కడ నుంచి బస్సుకు చేరుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. పైన ఉన్నటువంటి శివాలయాన్ని కూడా వారే చూసుకుంటున్నారు. రెండు ఆలయాలకు వేరువేరుగా పూజారులను నియమించడం జరిగింది.
మున్ముందుగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఇలాంటి మరెన్నో దేవాలయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.